మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా నీకెంత బాలి ఓ 2000 ఇప్పించండి సార్ అరే నువ్వు చాలా లక్కీ ఫెలవరా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు ఎంత ఓ 10000 ఇస్తే సరిపోతా అవును తప్పుకో నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు ఒకటే కదా సార్ ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీ ఎవరు చెప్పదు సార్ కదా ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ జాగ్రత్త ఇదిగో పాలరాజు నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగలేదు థ్యాంక్స్ సార్ ఓకే 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 ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోసి చెవేటి లేదండి అక్కడికే కదండి వెళ్తుంది నీకెందుకయ్యా శ్రమ నేను పోస్తాను కదా శ్రమ ఏంటండి అది మా వృత్తి కదా అవుననుకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండి అదంతేనయ్యా ఇప్పుడు శ్రీరాము నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి మరంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా నాలుగు సార్లు చూసానండి నాలుగు సార్లు చూసావా మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ సంత డిస్కో ఆడించినట్టు శ్రీకణ్య నిన్ను డిస్కో 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 ఆడించింది అనుకో అయ్య బాబో మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నిచిన్ ఇట్ట టా 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 ఎవరు ఏం కావాలి గిన్నెంతగా పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే పాలు అయ్యో పాలని నేరకాలు చేసావు కదయ్యా సాయంత్రం లోపు నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీకు అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవ నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు వచ్చేసారా ముందు ఇదిగా రెంట్ చూసావా లెల్లు చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం అండి నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్ తొందరగా రాక చెల్లమ్మా నాకేమో భయంగా ఉంది ఇదేం దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికి వస్తారు మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు నురా ఏంటో మావా మనలాంటి తెలివైన వాళ్ళకి ఉద్యోగం దొరకటం లేదు అందుకే నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఫారిన్ ఎక్కడికి అదే ముంబై కలకత్తా ఢిల్లీ సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చం బావిలాగే ఉంది
అరే మీ ఆవిడతో డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా ఎక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరి, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి. చాలా దారుణ వాళ్ళు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరక్కూడదాం పదా. ఆగు, నువ్వు అక్కడ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా. అంతే చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మరణించి స్నేహానికి. ఏ సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. మీరా సమయానికి వచ్చారు, రండి రండి సినిమా చూస్తారండి. ఏంటి వచ్చేది, నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చావు. టికెట్ తీసుకుని వచ్చావు, మొగుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? ఇందులో తప్పి మధ్యలో మాట్లాడదు, కూర్చోండి. ఏంటి ఏం తెలియట నంగరాత్రిలో పెట్టాడు మొహం? మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే, రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టు తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు, లిప్స్టిక్ అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వందించి ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వందించి ఇంటికొచ్చి మాట్లాడవండి. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ. ఒక్కరా ఇద్దరా 10 మంది కలిసి కుమ్మేశారు. అంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింటే నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. అలా అనకూడదు. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు. నాకేం తెలుసే వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేది పళ్ళ రసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బు ఆడవాళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారేంటి? అమ్మో ఇదిగానండి పండు రసం. థాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా. అమ్మా మరదే, 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహో ఎగేసుకుని వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటి అల్లుడు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వే నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్ లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్, అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే ఏర్రా వీళ్ళు. సారీ అన్న. అన్న చెస్ట్ ఎప్పుడు చాలుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా? రేపు ఎక్కడ రాయిళ్ళు? వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా, మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు. ఇవాళ క్లైమాక్స్ చూడండి, ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండు, ఎందుకన్నా చల్లటి బీరు తాగుదాం. ఓకే
ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చీ లేదన్నా, ఇడ బీర్ మస్తు ఉంటది. అంతేనా? నన్ను టెంప్ట్ చేస్తున్నావా? చీ చీ అన్న, జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగ అన్నా, నోటితు ఓపెన్ చేయన్నా. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చురా. ఇట్లయితే నాకేం తెలుసు అన్న అన్న చెస్ట్. ఏంటి చాలాసేపటి నుంచి యూరినల్స్ ప్రాబ్లం? అవునా? వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు. ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? అందుకే ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ వన్ మోర్. ఓకే సార్. నాకు కూడా. అలాగే సార్. రై, ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్, సేమ్ బీర్. ఏంద్రా సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా? లేదన్నా, నేను చెప్పేది నిజం. నిజం అన్న. ఒకటి బెగో. రే సుబ్బు, బాలు, వెంకు, వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండ్రా. వాళ్ళందరూ ఎవరు బాలు అన్నారు సార్? నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న. ఆయన ఎవరు వస్తే నీకేటా? నీకు చేస్తుంది కదా ఎక్స్పోజ్.